go, brother! This is the king of the king. సింహాలాంటి జగనన్న పేరు పలికితే అక్కడెక్కడో ఉన్న చంద్రబాబు నాయుడికి అదిరిపోవాలి. జై జగన్! ఈరోజు దగా పడ్డ యువత అంతా చంద్రబాబు నాయుడికి బుద్ధి చెబితే ఎంత పద్ధతిగా ఉంటుంది, ఎంత గట్టిగా ఉంటుందో రుచి చూపించాల్సిన సమయం ఆసన్నమైంది. 4 సంవత్సరాలు మిమ్మల్ని మోసం చేసిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మీరు కొట్టే దెబ్బ ఎలా ఉండాలి అంటే అప్పనిపించేలాగుండాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆడ మగ తేడా లేకుండా యువతని ఏ విధంగా మోసం చేశారో మనం కళ్ళారా చూసాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడయ్యా ఎన్నికల ముందు అంటే, జాబు కావాలి అంటే బాబు రావాలి అన్నాడు, బాబు వస్తే జాబు వస్తుంది అన్నాడు. మీకు వచ్చాయా జాబులు? కానీ చంద్రబాబు నాయుడికి ఏమో ముఖ్యమంత్రి జాబు, చిన్నబాబుకేమో మంత్రి జాబు వచ్చాయి, కానీ మనకి మాత్రం ఏ జాబులో రాలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఏ విధంగా నేను అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగాన్ని ఇస్తాను లేదా 2000 నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి అరచేతిలో వైకుంఠాన్ని చూపించి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క నిరుద్యోగిని కూడా ఈరోజు ఏ విధంగా మోసం చేశాడో అనేది మనం కళ్ళారా చూసాం. ఈ దేశంలోనే మన రాష్ట్రంలోనే మాత్రం నిరుద్యోగులు వలసలకు వెళ్ళిపోతున్నారు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే చంద్రబాబు నాయుడు పరిపాలన ఎంత అసమర్థ పరిపాలన మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికే. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 140,000 ఉద్యోగాలు ఉన్నా కూడా ఇంతవరకు చంద్రబాబు నాయుడు వాటిని భర్తీ చేయలేదు. ఈరోజు మీరు చూస్తే గవర్నమెంట్ ఉద్యోగాలు ఎలాగో మీరు ఇవ్వలేకపోతున్నారు, కనీసం ప్రైవేట్ ఉద్యోగాలైనా ఇవ్వాలి అంటే పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు రావాలి అంటే ప్రత్యేక హోదా కావాలి. అలాంటి ప్రత్యేక హోదాను తీసుకురాలేని చేతగాని దత్తమ్మ చంద్రబాబు నాయుడు కాదని అడుగుతున్నాను. 5 కోట్ల ప్రజలకి పార్లమెంట్ సాక్షిగా ఈ ప్రత్యేక హోదా భిక్ష కాదు, తెలుగువాడి హక్కు. ఆ రోజు 5 ఏళ్ళు సరిపోదు, 10 ఏళ్ళు కావాలని వెంకయ్యనాయుడు అంటే కాదు కాదు 15 ఏళ్ళు కావాలన్న చంద్రబాబు నాయుడు, ఆ రోజు ప్రత్యేక హోదా నంది అన్న చంద్రబాబు నాయుడు ఈరోజు పంది అనే పరిస్థితికి వచ్చాడంటే దానికి కారణం ఏంటి? ఓటు నోటు కేసులో దొంగలాగా అడ్డంగా దొరికిపోయినందుకు కాదని అడుగుతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఓటు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి తాను జైలుకు పోకుండా ఉండటం కోసం, తాను చిప్పకూడదు తినకుండా ఉండటం కోసం ఈ రాష్ట్రంలో ఉన్న యువతని, యువత భవిష్యత్తుని కేంద్రం కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టింది నిజం కాదని ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ప్రత్యేక హోదా వల్ల వచ్చేది ఏమీ లేదంటాడు. మరి ఇంత అనుభవం ఉన్నవాడికి ఆ రోజు 15 ఏళ్ళు కావాలని ఎందుకు అడిగావయ్యా నేను అడుగుతున్నాను. ఓటు నోటు కేసు వచ్చేంత వరకు ఒక మాట, ఓటు నోటు కేసు వచ్చిన తర్వాత ఒక మాట, అంటే తన భవిష్యత్తు కోసం, తాను రాజకీయంగా ఎదగడం కోసం సొంత మామని వెన్నుపోటు పొడిచాడు, ఈ రాష్ట్ర ప్రజలకి వెన్నుపోటు పొడిచాడు, చివరికి యువతైన మిమ్మల్ని కూడా వెన్నుపోటు పొడిచాడా లేదా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో శివగామి, ఆంధ్రాలో బల్లల దేవుడు కలిసి రాచి రంపాన పెట్టినా అక్కడ ఎర్రమనాయుడు ఇక్కడ శంకర్రావుతో తప్పుడు కేసులు పెట్టించి 16 నెలలు జైల్లో పెట్టినా చెక్కు చెదరని చిరుడబ్బుతో ప్రతి కష్టాన్ని ఎదుర్కొంటూ మీకోసం ఈ రాష్ట్రం కోసం అడుగులేస్తున్న జగనన్న ఒకసారి చూడండి, అది ధైర్యానికి కేరా పట్టస్ ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి, పోరాటాలకి కేరా పట్టస్ ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి, ప్రజల్ని ప్రేమించే మనసుకి కేరా పట్టస్ ఎవరయ్యా అంటే జగన్
అన్న మాటే కానీ ప్రజల్లోకి వచ్చి మేము ఇది చేసాం, రైతులకు ఇది చేసాం, డ్వాక్రా మహిళకి ఇది చేసాం, నిరుద్యోగులకు ఇది చేసామని చెప్పుకునే ధైర్యం ఉందా వాళ్ళకి? జన్మభూములు చూస్తే అర్థమవుతుంది. గంటా లాంటి మంత్రికే గంట కొట్టారంటే ఇక తెలుగుదేశం పార్టీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించాలి. ముఖ్యంగా యువతకు చెప్తున్నాను, పోరాటం చేస్తే పోయేదేముంది, బానిస సంఘటనలు తప్ప అన్న శ్రీ శ్రీ గారి మాటని స్ఫూర్తిగా తీసుకొని మిమ్మల్ని మోసం చేసిన చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పి ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకెళ్తున్న తెలుగుదేశం పార్టీకి సమాధి కట్టి దాని మీద వైఎస్ఆర్ జెండా ఎగరేయాలని కూడా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎంతో ప్రతిభావంతులైన యువత ఉన్నారు. మీకెవరికైనా ఉద్యోగాలు ఇవ్వగలిగాడా? కానీ కొంతమంది పప్పులకు ఇచ్చాడు. ఆ పప్పులకి జయంతికి వర్ధంతికి తేడా తెలీదు, ఆంధ్రప్రదేశ్ కంట్రీయా కంపెనీయా కూడా తెలీదు. అలాంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడానికి ఆయనకి మనసు వచ్చింది. కానీ ఇంతమంది ప్రతిభావంతుల యొక్క ప్రతిభను ఉపయోగించుకొని ఈరోజు విభజింపబడ్డ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించుకోవడానికి వారి శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకోలేకపోయాడు అంటే నిజంగా మనం అంతా సిగ్గుపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎప్పుడు చూసినా చెప్తూ ఉంటాడు లోకేష్ బాబు, అన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాం, ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామని ఎవరైనా నిలదీస్తే ఎక్కడ ఇచ్చావయ్యా, ఒక అడ్రస్తో అయినా చెప్పంటే చెప్పే పరిస్థితి లేదు. ఆవు అంటే మీరు మొన్న చూశారు వైజాగ్ లో పరిశ్రమలకు సంబంధించిన సదస్సు జరిగితే 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తమ ఛానల్లో డంకా బజాయించారు. ఎక్కడొచ్చాయ్యా 20 లక్షల కోట్ల పెట్టుబడులు? హెరిటేజ్ లోకి వచ్చాయా లేక నువ్వు నివసిస్తున్న అక్రమ కట్టడమైన కరకట్ట ఇంట్లోకి వచ్చాయా అని అడుగుతున్నాను. మా చిత్తూరు జిల్లాలో పుట్టి ఈరోజు చిత్తూరు జిల్లాకు ఒక పరిశ్రమ తేలాని దద్దమ్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ప్రతిపక్ష నేత జిల్లా అయినా కూడా పెద్ద మనసుతో రాజశేఖర రెడ్డి గారు మన్నవరం ప్రాజెక్టు తీసుకొస్తే దాన్ని పూర్తి చేయలేని చేత కానీ దద్దమ్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సొంత జిల్లాలో ఉన్న ఫ్యాక్టరీల్ని మూసేస్తాడు, లాభాల్లో ఉన్న విజయ డైరీని తన హెరిటేజ్ కోసం భూస్థాపితం చేస్తాడు. రైతులకి కుచ్చుల కిరీటం పెడతానని ఈరోజు షుగర్ ఫ్యాక్టరీలు మూసేసి ప్రైవేట్ ఫ్యాక్టరీల చేతిలో రైతుల్ని ఈరోజు ఏ విధంగా దగా అయ్యేలాగా చూస్తున్నాడో మీరు చూస్తున్నారు. సొంత జిల్లాకి చేయలేని పెద్ద మనిషి రాష్ట్రానికి చేస్తాడా? నమ్మకం మీకుందా? అలాంటి చంద్రబాబు నాయుడు పరిపాలన ఇంటి దారి పట్టించాలా వద్దా? ఇంటికి పట్టించాలా వద్దా? ఇంటి దారి పట్టించాలంటే ఏం చేయాలి? ఏ జిల్లా జిల్లా ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే ఓటర్ అన్నట్టుగా ఉండాలి. గత ఎన్నికల్లోగా అబద్ధపు వాగ్దానాలు చెప్పు, భజన శ్రేణులకి సపోర్ట్ చేసు, మోడీ గారు కాళ్ళు పట్టుకుంటూ నమ్మే పరిస్థితికి లేదు. ఇక రాజన్న రాజ్యం స్థాపించాలి, జగనన్న ముఖ్యమంత్రి అవ్వాలి. ఈ రాష్ట్రంలో రైతు మహిళ విద్యార్థి అందరూ కూడా గర్వంగా తలెత్తుకొని నిలవాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరందరూ చూస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన పార్టీ, ప్రజల కోసం పుట్టిన పార్టీ. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆ పార్టీని బొగ్గలో తుచ్చేయాలన్న ప్రయత్నం చేసినా, ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కొన్ని మంత్రులు చేసినా, ఈరోజు విజయవాడ దుర్గమ్మ గుడిలో తాంత్రిక క్షుద్ర పూజలు చేసిన తూర్పున సూర్యుడు ఉదయించిన అంతే సత్యమో, 2019లో జగన్ సీఎం అవడం కూడా అంతే సత్యం కూడా. ఇక మీ అందరికీ చెప్పాల్సింది మా అనిల్ గారి గురించి, అసెంబ్లీ లోపల బయట జగనన్నకి అండగా ఉన్న ఈ సింహాపురి సింహానికి మీరందరూ కూడా అండగా ఉండాలి. ఈరోజు
ప్రతి యువతకు అండగా నిలిచి జగనన్న కోసం ఎన్నో పోరాటాలు చేస్తూ తను నమ్మి ఓటేసిన ప్రజల కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడుతున్న అనిల్ లాంటి యువ నాయకుల్ని మీరు ముందుకు నడిపించుకోగలిగితే యువతకు మంచి భవిష్యత్తు ఉంటుంది. సో యువత బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. దేశానికి వెన్నెముక యువత, అలాంటి యువత వెన్నెముక విరిచేస్తున్న తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పడంలో ముందున్న యువ ముఖ్యంగా ఈ జిల్లాకు వస్తే ఇద్దరు గురించి ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. ఒకరు సోది స్వామిరెడ్డి, ఒకరు కలెక్షన్ కింగ్ నారాయణ. బీటెక్ చేస్తుంటారు, ఎంసీఏలు చేస్తుంటారు, ఎంబీఏలు చేస్తుంటారు, ఓ డిగ్రీ తీసుకుంటారు, కానీ మీకు మాత్రం ఉద్యోగాలు రావు. ఏకదాటిగా 5 సార్లు ఓడిపోయిన స్వామిరెడ్డికి మాత్రం ఎమ్మెల్సీకి మంత్రి పదవి ఇస్తాడు అంటే చంద్రబాబు నాయుడు గురించి మీరు ఆలోచించాలి. ఆయనకి వ్యవసాయ శాఖ మంత్రి ఇస్తే వ్యవసాయం గురించి తప్ప అన్నీ మాట్లాడతాడు. నిజంగా జగన్ గారిని తిట్టడానికి ఒక మంత్రి శాఖ పెట్టి దానికి ఆయన్ని మంత్రిని చేస్తుంటే బాగుంటుంది. ఇంతవరకు మంత్రి అయినప్పటి నుంచి ఎప్పుడు కూడా రైతుల గురించి కానీ వ్యవసాయం గురించి కానీ ఆయన మాట్లాడింది నేను ఎప్పుడు కూడా వినలేదు. ఇంకొక ఆయన ఉన్నాడు కలెక్షన్ కింగ్ నారాయణ గారు. ప్రజల దగ్గరకు వచ్చి ఓటు అడిగే ధైర్యం లేదు, ప్రజల అభిమానంతో గెలిచే డబ్బు లేదు. డబ్బులు పెట్టి తెలుగుదేశం పార్టీకి బినామీగా ఉంటూ ఈరోజు అడ్డదారిన మంత్రి తాను పెట్టిన పెట్టుబడికి చక్రవడ్డీతో సహా వసూలు చేసే విధంగా రాజకీయంలో ఏ విధంగా రాజధానిలో రియల్ ఎస్టేట్ దండాలు చేస్తూ ఈరోజు ఆయన దోచుకుంటున్నారో మనం కల్లారా చూస్తున్నాం. ఈరోజు ఒక మున్సిపల్ మినిస్టర్గా ఉంటూ ఈ నెల్లూరు జిల్లాలో ఎంతోమంది ఇళ్ళని కూల్చేసి వాళ్ళ కాపురాల్ని కూల్చేయాలని ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా ఆయన యొక్క స్కూళ్ళల్లో ఏ విధంగా పేద విద్యార్థుల మీ దగ్గర నుంచి లక్షలాది రూపాయల ఫీజుల రూపంలో దోచుకుంటూ బంగారు భవిష్యత్తు ఉన్న పిల్లలు ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేస్తుంటే కనీసం ఒక కేసు లేకుండా ఆ పిల్లలకి చనిపోయిన దానికి ఆ కుటుంబానికి పరిహారం కూడా ఇవ్వకుండా ఈరోజు ముందుకు వెళ్తున్న నారాయణకి బుద్ధి చెప్పకపోతే ఈ రాష్ట్రంలో ఇంకో ఎంతో మంది బంగారు భవిష్యత్తు ఉన్న పిల్లలు చనిపోయే పరిస్థితి ఉంది. ఈరోజు మార్నింగ్ కూడా మీరు పేపర్ చూస్తుంటారు, సాగర్ అనే అమ్మాయి అనంతపూర్లో ఏ విధంగా ఆత్మహత్య చేస్తున్నాడు నారాయణ స్కూల్లో అని. ఎక్కడ చూసినా కూడా ఆత్మహత్యలు మాత్రం కావు, అవి నారాయణ చేయించిన హత్యలే అని స్పష్టంగా అర్థమవుతుంది. ఎప్పుడైతే పోలీసులు ఆ స్కూళ్ళకి కాలేజీలకి హాస్టల్కి వెళ్లకుండా కేసులు నమోదు చేయకుండా ఆ పిల్లల చావుకి కమిటీలు అంటూ కమిటీలు వేసి నీరు గారుస్తున్నారో అక్కడే అది అర్థమవుతుంది. రాజకీయ హత్యలు నారాయణ చేస్తున్న హత్యలే, వాటికి బుద్ధి చెప్పాల్సిన సమయం కూడా ఆసన్నమైందని కోరుకుంటున్నా. అలాగే మీరు చూస్తే నారాయణ ప్రతిభ ఎలాంటిదో తెలుసుకోవాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చాలు. రాజధానిలో ఆయన కట్టించిన సెక్రటరేట్ చిన్న వర్షం వస్తే ఏ విధంగా మొత్తం సెక్రటరేట్ తడిసిపోయిందో కూడా మీరు చూశారు. ఆయన హాస్టల్స్ ఎలా బంధుల దండు లాగుండి పిల్లల జీవితాన్ని నాశనం చేస్తున్నాయో ఈరోజు రాజధానిలో కట్టిన సెక్రటరేట్ అంటే తాత్కాలిక సెక్రటరేట్ కూడా అలాంటి పరిస్థితే. తప్పితవ్వి అలాంటి వాడు కనుక ఇక్కడ వచ్చి నిల్చుంటే డిపాజిట్లు లేకుండా ఓడించాలి నారాయణ అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈరోజు ఈ దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రతిపక్ష నాయకుడిని మీరు ఎక్కడా కూడా చూస్తున్నారు. అహర్నిశలు ప్రజా సమస్యల గురించి పోరాడుతూ ప్రజలకి అండగా ఉంటూ ప్రజల నుంచే ప్రభుత్వాన్ని నిలదొక్కుతూ ముందుకు వెళ్తున్న నాయకుడు ఆయన. అందుకే ఈ దేశంలోనే అత్యధిక ప్రజాదరణ కలిగిన నాయకుల్లో 5వ స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని గూగుల్ సెర్చ్ చెప్పిందంటే మీరు అర్థం చేసుకోవాలి. అలాంటి నాయకుడిని మనం ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఈరోజు 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక రైతుల్ని ముంచేశాడు, డ్వాక్రా మహిళల్ని అప్పుల పాలు చేశాడు, నిరుద్యోగులు ఆత్మహత్య
జీవితాంతం మనకి దరిద్రంలో పట్టుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికక్కడ ఇలాంటి క్షుద్ర పూజలు కానీ, తాంత్రిక పూజలు కానీ, అబద్ధాలతో కానీ లేదా పోలీసులతో తప్పుడు కేసులు పెట్టి బెదిరించాలని ప్రయత్నం చేస్తే రాబోయే ఎన్నికల్లో ఎవరు భయపడకూడదు. భయపడితే ప్రతిరోజు చేస్తాం, ధైర్యంగా ఉంటే ఒకే రోజు చేస్తాం. సో మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. ఈ భవిష్యత్తుని అందంగా తీర్చిదిద్దుకోవాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించాలి అంటే ఈ రాష్ట్రాన్ని అభిమానించే నాయకుడు, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం అహర్నిశలు పోరాడుతున్న నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడి ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకోవడానికి రెడీగా ఉన్నారా? మీకు మోసం చేసిన చంద్రబాబు నాయుడిని తరిమి కొట్టడానికి మేమందరం రెడీగా ఉన్నాం. మీరు రెడీగా ఉన్నారా? మీకు మంచి చేయాలన్న జగన్ అన్న సీఎం చేయడానికి మేమందరం రెడీగా ఉన్నాం. మీరు రెడీగా ఉన్నారా? జై జగన్, జై జై జగన్. ఎంతో సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. మీ ఉత్సాహం, మీ యొక్క ఈ అరుపులు చూస్తుంటే జగన్ గారు సీఎం ఆటం కాయమని మరోసారి తెలుస్తుంది. జై జగన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ M6 TV.